మాంసాహార ప్రియులు కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. మటన్, చికెన్, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అందుకే చాలామంది సన్న చిన్నకారు రైతులు, చదువుకున్న యువత కౌజు పిట్టల పెంపకం చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయానికి అనుబంధంగా కౌజు పిల్లల పెంపకం చేపడుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వైల్ పక్షులు, పరిగ పిట్టలని, జపనీస్ పక్షులని పిలుస్తారు. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8 నుంచి 10 క్వైల్ పక్షులను పెంచవచ్చు. ఇవి చాలా చిన్నగా, చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. ఈ పక్షులు 4 వారాలకు 150 నుంచి 180 గ్రాముల బరువు పెరిగి మార్కెట్ చేసుకోవడానికి వీలవుతాయి. ఇటీవలి కాలంలో ఈ పక్షుల గుడ్లు, మాంసం వినియోగం పెరగడంతో చాలా మంది రైతులతో పాటు చదువుకున్న యువత సైతం వీటి పెంపకం చేపట్టి మంచి జీవనోపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంకు చెందిన రైతు సత్యనారాయణ ప్రణాళికబద్ధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టారు. ఒక్కో బ్యాచ్ను 40 రోజుల పాటు పెంచుతూ స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. నేను కౌజు పిట్టలు పెంచుతూ ఉంటానండి. ఇంటి మామూలు ఇంటి దగ్గర ఫారం పెట్టి కావాల్సిన రెస్టారెంట్లకు కానీ ఎవరైనా చేయలు పర్సు పర్సుకి ఎవరికి కావాల్సిన ఇస్తూ ఉంటామండి. పిట్ట 50-60 మధ్యలో ఇస్తూ ఉంటామండి. ఈ గుడ్లు కావాల్సిన ఇస్తూ ఉంటామండి. ఇంటి దగ్గర పెట్టుకుని మాకు ఇంటి బయట ఉందండి, చేయలు చేస్తున్నామండి. కౌజు పిట్టలు ఈ పుట్టు 17 రోజులకు పిల్ల అయిద్దండి. ఆ ఇంటి పిట్టలో ఆ పుట్టిన కాడి నుంచి 40-35 రోజుల్లో మేము పిట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పుడు 40-35 రోజుల్లో మధ్యలో తీస్తూ ఉంటామండి. వీటిని కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. పెంచడానికి బాయిలర్ పీడే మేపుతామండి. వీటికి బాయిలర్ పీడే మేపి 35 రోజుల తర్వాత తయారైద్దండి. అప్పుడు దాకా బాయిలర్ పీడి కంటోన్యంగా ఇస్తూ ఉంటామండి. కంటోన్యంగా అక్కడ నుంచి తయారైద్దండి. పిట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పటి నుంచి 180-200 గ్రాములు వచ్చాక బయటికి సేల్స్ పర్పస్కి ఇస్తూ ఉంటామండి. ఈ మన తోటల్లో వ్యవసాయ పరిస్థితులు బాగోక ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే కొంచెం ఆదాయం వస్తే మన జీవన ఉపాధి వెళ్తుందని పెడతా ఉంటామండి. ఇంకా వీటిలో అంత మాత్రం అండి, ఏదో మన జీవన ఉపాధికి నెలకు 5,000 10,000 వస్తుంటుందండి. అలా కాలక్షేపనండి. ఇంకా గుడ్లు మేమే పెట్టించుకుంటామండి, మేమే పిల్లలు చేపించుకుంటామండి. బయట కూడా ఇంటి బయటలో ఉన్నవాళ్ళు ఎవరైనా పిల్లలు అమ్ముతూ ఉంటారండి. 8 రూపాయలు 10 రూపాయలు అలా పిల్లలు అమ్ముతారండి. 7 రూపాయల కాడి నుంచి 10 రూపాయలు డిబ్బండి పెట్టి అమ్ముతూ ఉంటారండి. కావాల్సిన వాళ్ళకి మేమే ఇస్తాం, ఎవరైనా కావాలంటే అక్కడ తెచ్చుకొని పెంచుకోవచ్చండి. అలాగా దీనికి పెద్ద ఖర్చే ఉండదండి. ఒక ఈ పిల్లలు పెంచుకోవాలంటే ఒక 20,000 ఖర్చు పెడితే ఈ పిల్లలు అలాగ పెరుగుతాయండి. 20,000 25,000 ఖర్చు అయిద్దండి. ఒక పంటకు వచ్చి ఒక 5,000 10,000 లోపు మిగులుతూ ఉంటుందండి. మేత ఖర్చు వచ్చి పెట్టకు వచ్చి 30 రూపాయలు ఖర్చు అయిద్దండి. 40-40 అంటే పెట్టగా 5 రూపాయలు 10 రూపాయల మధ్యలో మార్జిన్ మిగిలిద్దండి. అమ్ముకున్న అది చేలను బట్టి ఉండదండి. అది ఒకసారి ఎక్కువ వెళ్తుంటుంది, ఒకసారి తక్కువ వెళ్తుంటుంది. అది మేత రేట్ అనేది కరెక్ట్గా చెప్పలేమండి. అప్ అండ్ డౌన్ మేత ఖర్చులను బట్టి రేటు పెరుగుతూ ఉంటుందండి, డౌన్ అవుతూ ఉంటుంది. ఒకసారి రేటు పెరిగితే ఒక 5 రూపాయలు మిగిలిద్దండి, 10 రూపాయలు మిగిలిద్ది. లేదా 5 రూపాయలు పెట్టగా 3 రూపాయలు 4 రూపాయలు మిగిలిద్దండి. ఈ పెట్టలు పెంచితే 10,000 అలాగే 8,000 అలా మిగిలిద్దండి. నెలకు 4,000 పెట్టలు పెంచుకుంటే అమ్ము చేలు చేసుకోగలిగితే ఒక 20,000 30,000 40,000 మధ్యలో వస్తుందండి. లేకపోతే ఒకసారి అయితే దానికి సరిపోద్దండి. అది కరెక్ట్గా ఎంత మిగిలిద్ది అనేది ఎవరో చెప్పేది కాదండి. దాని సీజన్ బట్టి మనం పిల్లలు వేసుకుని పెంచుకోవాలండి. క్రిస్మస్కి, జనవరి ఫస్ట్కి, మామూలుగా సంక్రాంతికి అలాంటప్పుడు చేలు ఎక్కువ ఉంటుందండి. అది చూసుకుని మన చేలు చేసుకునే విధానం బట్టి మన పిల్లలు పెంచుకోవాలండి. ఎప్పుడు పడితే ఒకటి పెంచేస్తే చేలు లేకపోతే అటు ఏం చేయాలో తెలియదు. అటుని చేలు చేసుకోలేకపోతే లాస్ పోతామండి. జాగ్రత్తగా బోర్డింగ్లో మనం పెంచుకునే విధానం జాగ్రత్తగా ఉండకపోతే పోతాయండి. జాగ్రత్తగా పెంచుకోవడం తెలియాలండి. మనకు తెలియకపోతే బోర్డింగ్లో చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని చేసుకోవాలండి. షెడ్ కంపల్సరిగా ఎగిరిపోతాయండి. ఇవి బయటికి ఎగరకోకుండా చూసుకుని షెడ్గా కన్ఫైన్మెంట్ చూసుకుని పెట్టుకోవాలండి. ఈ కంపెనీ నుంచి తెస్తామండి. ఆ దానా కంపెనీ నుంచి తెచ్చుకుని కట్ట 2,500 2,400 ఆ రేంజ్లో ఉంటుందండి. ఒక 50 కిలోలు కట్ట అవి మేపుతామండి. దీని మేత పొద్దుట సాయంకాలం కంపల్సరీ వేసుకోవాలండి. నీళ్ళ తొట్లు కూడా క్లీన్ చేసుకోవాలండి. పొద్దున సాయంకాలం క్లీన్ చేసుకుని ఆ నీళ్లు పాత నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు పోయాలండి. మేత పొద్దున సాయంకాలం పోయాలండి. షెడ్ లైటాకండి, షెడ్ని బట్టి, షెడ్ కెపాసిటీని బట్టి అండి. నాకైతే ఒక షెడ్కి వచ్చి ఈ కౌజు పెట్టలు పెంచడానికి ఒక 2 లక్షలు అయినాయండి. షెడ్లు 2 షెడ్లు వేసానండి. రెండు షెడ్లు వేసాను. ఒక షెడ్కి 50,000 అయిందండి. 2 షెడ్లకి 1 లక్ష అయిందండి. దీనికి చుట్టూ మెస్ ఏర్పాటు చేసుకోవాలండి. మెస్ ఏర్పాటు చేసుకుని గాలి వెళ్తురు కూడా రావాలండి, లేకపోతే పెరుగుదల ఉండదండి. గాలి వెళ్తురు బట్టి కంపల్సరీగా మెస్ ఏర్పాటు చేసుకోవాలండి. అది డిసిజన్ కదంటే ఒకటి కోటి పొడుచుకుని ఏదన్నా 1-6 పోతాయండి. పెద్దగా ఏం పోవండి. కౌజు పెట్టలో 1-6 పోతే అది సాధ్యమేనండి. 1-6 అనేది
ఒకటి రెండు మూడు అనేది ఎప్పుడన్నా ఒకసారి పోతుంటాయి. అత్తమాన పోవం అయ్యేం కాదండి మనకి, అవి పోనా లెక్క ఏం కాదండి. ఆ తెలిసి డిసీజులు ఏమి రాలేదండి, నేను పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి, డిసీజులు ఏమి రాలేదండి మనకి. ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి రెండు పోతే దానికి ఏదన్నా మందు మెడికల్ షాప్కి వెళ్ళి మనం తీసుకుని తెచ్చుకోవచ్చండి. 4 పారణ గుడ్లు ఏమన్నా ప్రోటీన్స్ ఒక కౌజు కుట్టుకుంటుంది అంటండి, అలాగా వాడుతూ ఉంటారండి. ప్రోటీన్స్ ఎక్కువ అని తింటూ ఉంటారండి. పనసలకు వాడుతూ ఉంటారు, మాలకు ఇళ్ళలో కొంతమంది షుగర్ పేషెంట్లు వాడుతూ ఉంటారండి గుడ్లు. గుడ్డు నాటుకోడి పారణ కోడి గుడ్డు ఖరీదు దీనికి 4 రూపాయలు 5 రూపాయలు గుడ్డు ఖరీదు ఉంటుందండి. దీనిలో ప్రోటీన్ ఎక్కువని కౌజు గుడ్లు పనసలు వేస్తారండి. మామూలుగా తింటూ ఉంటారు ఇళ్ళ దగ్గర కూడానండి. కావాల్సిన వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి. గుడ్డు 5 రూపాయలండి.